రాట్లే రాట్లే मेरे भैया एक बार फोन दो पवन अन्ना। हाँ अरे పవన్ అన్న కాల్ లేపండి. పవన్ అన్న హలో అన్న, మీకు లాప్టాప్ ఫోన్ చేసిస్తా. సరే వస్తున్నాను, ఫోన్ వచ్చి ఓకే ఓకే ఓపెన్ అట్లా ఏమి తీసుకోండి. యూట్యూబ్ కనెక్ట్ యూట్యూబ్ లెక్ చేస్తారా? యూట్యూబ్ బెస్ట్ ఓకే సార్. ఇక్కడ ఓపెన్ అండ్ నేమ్స్ ఆ టీమ్ నాకు క్లారిటీ లేదమ్మా. Batsman names? Batsman name. Batsman name. Shashank. Shashank. Venkat. Shashank. Striker. Striker. Shashank. Striker. 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 Venkat. Striker. Venkat. Bowler. చెప్పారా? ఓకే.
చేంజ్ వచ్చింది ఒకటి స్మాషింగ్ స్పార్టన్స్ ఇంకోటి బౌలింగ్ అది వచ్చి డిస్ట్రాయర్స్ స్మాషింగ్ డిస్ట్రాయర్స్ డిస్ట్రాయర్స్ అలా మెన్షన్ చేశారు లేదా మా వాళ్ళు ఒకటి ఉంది అది చూస్తా బౌలర్ ఎవరు వాళ్ళు పేరేంటి డిస్ట్రాయర్స్ ఏంటది డిస్ట్రాయర్స్ డిస్ట్రాయర్స్ బౌలింగ్ ఎవడో వేస్తున్నాడు రాజు రాజునా బౌలింగ్ కంపెనీ నేమ్ ఏంటన్నా వెల్స్ ఫార్గో రసూల్ బౌలర్ నేమ్ రసూల్ ఓకే ఓకే గ్రూప్లో పెట్టేస్తా నాకు కంగారించి రెడీ స్పోర్ట్స్ అంటే గ్రూప్లో పెట్టేస్తాను చూసుకోండి మీకు ఒక 10 మినిట్స్ ల్యాగ్ ఉంటుందన్న దాని తర్వాత సెట్ ఇది పీజీ ఏజెన్సీ ఏజెన్సీ ఏం లేదు మనం కాదమ్మా ఆర్గనైజేషన్ ఏజెన్సీలో పంపించాను ఎంజాయ్ స్మాషింగ్ స్పార్టన్స్ పార్ట్నర్స్ కాదు స్పార్టన్స్ నువ్వేనా చెప్పావు కాదు 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 నీ రోహిత్ కోల్ నెంబర్ ఉందమ్మా రోహిత్ కోల్ నెంబర్ ఉందా అవును అదే అదే ఇదేంట్రా బౌండరీ కనుక్కున్నట్లేదు ఏమంటారన్నా మర్చిపోయింది థ్యాంక్ యూ అది ఐపీఎల్ ఫస్ట్ 6 అవర్స్ ఉంటుంది ఏంటిది ఫోర్త్లో అదే నడుపుతున్నట్టు అమ్మా అందుకే అంత 30 అవర్స్ ఉంది యూట్యూబ్ లింక్ పంపుతారా ఏ పంపించినప్పుడు గ్రూప్లో లేదు సంఘం పంపినా జయశంక్ సంఘం ఎవరో ఏదైనా 4 0 3 5
నా ఛానల్లో 5 మినిట్స్ తర్వాత వస్తుంది. అదే ఛానల్ ఓపెన్ చేయండి, 5 మినిట్స్ తర్వాత వస్తుంది. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ బోలు నా బోలు ప్రసాద్ జెట్ స్పోర్ట్స్ జేఆర్ఎస్ జేఆర్ఎస్ జెట్ స్పోర్ట్స్ జేఆర్ఎస్ ఆ ఛానల్ లింక్ పంపియన్న. ఏ బ్రో అదే అన్న మిలిగా మిలిగా థ్యాంక్ యూ. రోజు కల్ నంబర్ అప్పుడు పాస్ రోజు కల్ నంబర్ రోహిత్ కోల్ కి నంబర్ రోహిత్ కోల్ కి నంబర్ రోహిత్ కోల్ నంబర్ మీ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉందా? లైక్ చేసుకోవచ్చు. ఆయన లింక్ పంపన్నాడు, గ్రూప్లో షేర్ చేసేది. ఆల్రెడీ ఎక్కడ ఉంటే జాబ్ చేస్తుంది వాళ్ళని అడిగిన ఆల్రెడీ లేదు అన్నది. లైక్ లైక్ మనకు మాత్రం ఏం తెలుసు, మన టీం వల్ల నాకు తెలియదు పూర్తిగా. లైక్ అన్న బౌలర్ నేమ్ ఏంటి? హరియా హరి హరీష్ హరి అని ఉందా? హరీష్ అని ఉందా? రెండో లేదు. హరీష్ అని ఉంటుంది. రెండో లేదన్నా మేజర్ సాబ్ మేజర్ సాబ్
ఇప్పుడు అప్డేట్ చేయండి, వైఫై బిట్టేస్తుంది, సరిపడా ఇంటర్నెట్ వస్తుంది. మీకు 12:31 కల్లా మ్యాచ్ అప్లోడ్ అయిపోతుంది. బీటీస్ 2/21 బీటీస్ సౌండ్ అంటున్నా హ్యాండ్ ఇస్తాను అని నెట్ స్లో అని పెడతా సింపుల్గా, అంటే సరిపడా వస్తలే. ఇదే అదే అన్న ఫోన్ ట్రై చేస్తారు రసూలే కాదు. రాగానే అప్లోడ్ అయిపోద్ది అని చెప్పండి. లో నెట్వర్క్ మ్యాచ్ అనేది కొద్దిగా డిలే అవుతుందని తెలుస్తాను. 8:15 సూపర్ రా, నువ్వు కలుసుకోగానే ఫోన్ చేస్తాను. తెలుసుకోవడం ఏంట్రా ఎర్రన్నాయా పడిపోయాం లేదు, నేను క్రికెట్ మ్యాచ్ వచ్చాను చెప్పాను కదా. మొదలు కట్టాం కాదు మ్యాచ్ని చూస్తాం, ఒక్కొక్కడు వైర్లు వేస్తుంది ఇక్కడ. మీరు ఎక్కడ దొరికారు బిల్డింగ్ వైన్
నెంబర్ 26. మల్టిపుల్ బౌండరీ చేస్తున్నాడు, ఏం భయపడకు. గుడ్ ఫీలింగ్ మేడం, ఆఫ్సైడ్ ఆఫ్సైడ్ పెట్టాలా? ఏమైందన్నా? రాజు చూసుకో వైడ్ లైక్. పెట్టానా ఆఫ్ సైడ్ పెట్టానా బాల్? మాకు ఎంత పడింది? తక్కువ ఉంటుందా? బిజీ ఉంటే చాలు.
చూసి నేను ఇందాక కూడా చాలా ఇష్టం వస్తుంది అన్ని రన్స్ వెళ్ళిపోయినట్టు నేను చూసిన ప్రతిదీ మనకు ఎట్లా ఇచ్చారు కదా రన్ తీయలే ఇప్పుడు నువ్వు అదనుకుంటా తీసుకున్నారు అది డిస్కస్ చేస్తున్నాను అప్పుడు చూస్తున్నాను సడన్ గా ఉంటే 2 hours 20 minutes చూడలేదు అసలు బట్టేది రాకముండాల్సింది ఎప్పటికొచ్చేది చలో చలో జీతేగా దాంట్లో పట్టే షాపింగ్ వాళ్ళు సింపుల్ లాగాడు ఇందులో పవర్ ప్లే టైంలో లోపల ఉన్నాడు తర్వాత అటే కొడుతున్నారని చెప్పి ఒక నెలకు పంపిస్తారు పాకిస్తాన్ మ్యాచ్ అదే ఆడుకుంటేసాడు
అయ్యోవా 37 అదే చేస్తున్నాం ముగ్గురు గుడ్ రానింగ్ ఎక్కడ తీయాలి
పంపించిన లింక్ గ్రూప్ లో పంపించిన పిజి ఏజెంట్ అయితే ఈ సురమి ఇది వినాలి మీరు యాక్చువల్లీ సురమి మీరు యాక్చువల్ వినాలి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో నేను స్టార్టింగ్ మా రూమ్లో వాషింగ్ మిషన్ లేనప్పుడు కూడా నేను నా డబ్బులో ఐదు చాలా బాగుంటుంది అన్న బౌలర్ నేమ్ ఏంటన్నా మోయిన్ మోయిన్ ఉందా ఎక్స్ట్రాలే ఒక 25 ఉన్నాయా 20 ఉన్నాయా చూసుకోండి సార్ సింపుల్ గా మనం బాల్ బాల్ వేస్తే సరిపోద్ది ఏం అవసరం లేదు సార్ బాల్ టు బాల్ స్ట్రైట్ చేసుకున్నా అయిపోద్ది ఏమంటే ఆడట్లేదు చూసుకోనా చూసుకో కమాన్ కమాన్ మ్యాన్ డిసప్పాయింట్ అవ్వదు అయితే
నిలబడేసి అమ్మ. ఎల్బిలో అవుట్ అయిపోతుంది. లాస్ట్ బాల్ భయపెట్టే సార్. 7 over 54. బౌలర్ నేమ్ ఏమన్నా అర్జున్ అబ్దుల్ లేదానా సయ్యదా అర్జున్ అర్జున్ మెన్షన్ చేసే అర్జున్ కూడా అదే అదే పవరన్నా పవరన్నా
ఇక్కడ ఆడతాడు. షూవా ఎక్కడుంది? అర్జున్ చూసుకో, అర్జున్ ఇంకొక్కడే చూసుకో. ఫోన్ చేస్తే చెప్పండి అని కొంచెం చేయమని వాళ్ళు ఫోన్ చేస్తే పవన్ బ్యాట్స్మెన్ నేమ్ ఉదయ్. రసూల్ 8 over 59. పోలేరు తక్కువ రేట్లు అంటాం.
ఇల్లైతే కాదు నువ్వు రావాలి చూడుగా నేను తీసుకుంటా సార్ అది మొత్తం గ్యాప్ ఇచ్చేసా సార్ మేడం పనిచేస్తలేదా సార్ 61 29 ఎక్స్ట్రా సార్ టాస్ అయిపో
ఫుట్బాల్ అది బౌలింగ్ అంటే. Good kick! Single deal, sir. No, no, single deal. Okay. 9 over 68. What are you doing? 60 over the third, 4. Through 2D, 3. First ball, 2D. First ball, 2D. Huh. Second, third ball, 3D. పక్కా ఎత్తడు క్యాచ్. సార్ సార్ లెక్చర్ ఇంకో పెట్టండి సార్, లేకపోతే అన్ని లెక్చర్ లాగుతున్నాడు. లెక్చర్ ఇంకో పెట్టమను. మిడ్ ఆఫ్ తీసేయండి సార్, లేకపోతే మిడ్ ఆఫ్ తీసి లెక్చర్ పెట్టండి. Ten over 75.
గమని ఏం కాదు అయిపోతే దొరుకుతాడు विने भैया एक बार जाओ ना बॉल हाँ मिला 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 వచ్చింది బాల అయితే వికెట్లు అని తగిలితే లేకపోతే పోతాయి అదే ప్రాబ్లం అయితే రాజు సెకండ్ మేనేజర్ అన్నమాట ఫస్ట్ మేనేజర్ మేజర్ సార్ నువ్వు 90 90 90 11 11 11 90 బౌలర్ ఎవరన్నా రసూల్ స్థల అన్ని ఇన్ని లేవే ఎన్నో రసూల్ 4 లేదు ప్రతివీ కలగాలి ఏదో 3 నెలలకు ఒకసారి 3 మంత్స్కి ఒకసారి చూడు చూడాలి వస్తున్నా
మర్యాద ఒకడు ఆర్చర్ గానే వచ్చాడు బౌన్స్ బాల్ బౌన్స్ బాల్ కూడా అచ్చా షార్ట్ పిచ్ వచ్చింది సార్ షార్ట్ పిచ్ వచ్చా కిందకి బాల్ కిందకి బ్యాటింగ్ ఇంకా బాగా ఆడతాను మా సార్ తిరగబడేస్తాడు చూసుకో మీరు అంత పచ్చలు పెడితే నేను ఎందుకు వద్దంట
కట్టినవా 112 నేను టీవీ సెంటర్ పోతే ఆ అంకుల్ అన్నాడు ఆల్రెడీ14/122 122 yes 14
126. Get over 130. Thank you.
19-141.
53, 18 overs. One five three. Over 166.
ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. అది వైఫై ఏనో వైర్ ప్రాబ్లం ఉందంట. రికార్డింగ్ ఇచ్చేస్తాం మీకు. చింటో హలో, అది ఇప్పుడు ఈ డాక్టర్ నరసింహ డాక్టర్ ఇక్కడికి వస్తే తీసుకొచ్చి దొనిపించినాడు. అయితే మనం ఏడైతే మట్టి పోసి అప్పుడు లారీలో జేసీబీ తిరిగింది కదా, గట్టిగా అయిపోయింది. దాని కింద మంచిగా వచ్చింది, మళ్ళీ వీడ ఇక్కడ ఇంకా మంచిగా వచ్చింది. ఆ మధ్యలో ఒక పాటు నరసింహమ్మ కింద చెప్పిన అంటే ఇక్కడ మురమేశం కదా, ఇక్కడ మడి పెట్టేసి ఆ మడి సంవత్సరం ఆ మడి 15 నిమిషాలు అయింది. రేపు వచ్చినామంటే పొద్దున్న ఎదురుపోదానికి కొద్దిగా వచ్చినామంటే ఆ మడి అయినా గుర్తిచ్చేస్తాం. ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట పైకి అవును దొంగలు. మనం నేను ఆల్రెడీ మొన్న వేసవరం రోజు చెప్పిన ఎవరికి అనిల్ అన్నా ఇది ప్రాబ్లం ఉందంటే ఏమన్నారు కస్టమర్ కేర్ ఫోన్ చేసి టోల్ఫ్రీ ఆ నెంబర్ ఉంటుంది కంప్లైంట్ తీసుకుంటుంది నరేష్ ఏమని కంప్లైంట్ ఇస్తే మాకు కస్టమర్ తీసుకోవడం కస్టమర్ ఫోన్ చేస్తే ఏదో వచ్చినా పేరు తీసుకోవడం కానీ కంప్లైంట్ చేసి రావాల్సి వస్తుంది కదా. నెక్స్ట్ మ్యాచ్కి చూడ మారా, అది బడ మారా, చూడ డివేనా. ఒక్క నిమిషం అదే బిడ్డగా కొట్టుకుంటున్నా, నెక్స్ట్ మ్యాచ్ వచ్చి నువ్వు కొట్టుకో. అట్లా నా నేను సిద్ధనా, మన ఈశ్వరన్న దగ్గరకు వస్తే ఇప్పుడే సిద్ధి తీసుకుపోయిండు అని చెప్పి నిన్న కూడా నేనే దోశ తీసుకొని వచ్చి సాయంత్రం ఫోన్ చేయనా. సాయంత్రం ఒక్కనే అవసరం ఉందిరా, మళ్ళీ అంతకి ఏం అవసరం లేదు.
కింద అంతా మెత్తగా ఉండే కదా, అదంతా పొస పొస మంచిగా వచ్చింది. ఇక కానీ రేపు మధ్యలో ఏడ ఎక్కడెక్కడ మంచిగా ఉందో అక్కడ అక్కడ గొడుగులు చేసేసుకొని మొత్తం దారం పెట్టుకొని మొత్తం భోజనం ఎక్కియాలి. ఏ గ్రౌండ్లో కదా ఈ పక్కన మన జితగాన రూమ్ పక్కన కింద ఫుల్ల ప్లేస్ ఉంది కదా చిలకకాడ ట్రాన్స్ఫారం కాడ, ఆ ఎర్రమట్టి కుప్పలు లేకుండా ఇంకా ముందు నల్లమట్టి ఎర్రమట్టి అయితే కుప్పలను తీసి ఒక మూలకేసి కాల్ చేసినాము. గాడ జరంతా ఇంటి పూర్తికి మీ టమాటాలు బెండకాయలు వంకాయలు అవి తెచ్చుకున్నామని జరంతా బిల్ల కంటే తయారు చేసి రేపు వస్తే ఈ మీదికించి వచ్చే కాల్వ చేసుకోవాలి. కాల్వ అందులో పోకుండా కాల్వ చేసుకొని చక్కగా కింది పెట్టాడు చేసుకోవాలి. చేసుకొని అలా మధ్యలో గుడ్డు పూజలు వేసేసి మన నాగలదండ్రు లాగా దారం కట్టుకొని పూజలు ఎక్కించేసేయాలి మొత్తం అని. పూజలు ఎక్కించేస్తే మళ్ళీ ఇంకో రోజు ఏది మన కూడా పోయి ఇంత నారు పట్టుకుంటాం, ఇంత వంకాయ నారు, ఇంత మిరప నారు, ఇంత టమాట నారు, ఇంత విగి పట్టుకుంటాము. ఇన్ని పెండిత్తులు, ఇన్ని గోకరిత్తులు, ఇన్ని కుండిత్తులు అన్ని ఆరం చేస్తే పళ్ళం త్వరలు వచ్చినామంటే అవన్నీ ఆ మాత మెల్లగా కాలువ చేసుకొని కాలువ వాపుకొని ఈ మన ఈ రింగు కాడ ఫస్ట్ గుంట కొట్టిన కడికించి పైపు వేసుకోం. పైపు వేసుకొని పారబెట్టేసుకుంటే ఫస్ట్ కింద జర ఒకసారి వారబెట్టేస్తే మళ్ళీ ఒక నాలుగైదు వారం ఫుల్దాడి తిప్పకుండా నేను తిప్పుతున్నాను. సాయంత్రం అయితే ఫోన్ చేయండి అయినా ఉన్నకాడికి ఆరోగ్యం చేసుకొని బాలపూర్తులు కుటుంబులు ఫుల్దాడి 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 తిరిగిన తర్వాత ఒక రోజు కట్టెలన్నా ఏమన్నా వాసుకొని ఆ పూలు రాకుండా మాకు ఆ గట్టిగా ఉన్న ప్లేస్ ఇచ్చిపెట్టేసి అక్కడ కింద మంచిగానే వచ్చి రెండు సార్లు అందుకని రేపు రమ్మని చెప్పిన రేపు వచ్చారయ్యా. ఇప్పుడు ఇది కదా
సాయి సాయి उसमें विनय बकेट लेके ऐसा ऐसा मारो तीन चार बकेट बड़ा बाकेट में ऐसा शांत पिता लो पूरा సాయి కుమార్ తెలుసు తెలుసు రావాల్సిందేనా సూర్యకుమార్ యాదవ్ లాగా వచ్చింది అక్కడికి వెనకాల ఏమేమి కూరగాయలు ఇస్తారన్నా అన్ని కూరగాయలు కొన్ని 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 మీకు మాకు అందరికైతే బెండకాయ టమాటో వంకాయలు రెండు రకాల వంకాయలు శ్రీను కనుక్కోండి చెప్పాడు శ్రీను
ఏమేమి ఇంతకుముందు పండియలేమా అవి వండిచ్చుకోలేం కదా. సయ్యద్ ఓకే వర్మి కంపోస్ట్ ఒక బ్యాగ్ తెచ్చి తల్లి పడేసి వేసేస్తాం ఇక. రెడీ. మేము ఇంతకుముందు డైలీ ఒక ఆటో నిండా కూరగాయలు వెళ్తుంది మాకు ఈ పొలం చేయకముందు గ్రౌండ్ చేయకముందు. టమాటాలు 30 పెట్టెలు 40 పెట్టెలు ట్రైల్ వెళ్తుండే. బెండకాయ డైలీ 2 క్వింటాలు శంషాబాద్ బెండకాయలు వంకాయలు మస్తు లేదు కూరగాయలు. 6 మంది 7 మంది కూలీలు వస్తుంది తెప్పడానికి. ఎంత స్కోర్ ఎంత టార్గెట్? 172. పవర్ ప్లేలో 3 వికెట్లు పడితేనే మ్యాచ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్ ఓపెనింగ్ బౌలింగ్ బౌలర్ వాడే బుక్ చేసిండు. నెక్స్ట్ ఓవర్ డ్రైవింగ్ బాక్స్ ఓపెన్ ఎక్స్ట్రానా లేదు అపోనెంట్స్ కోటివిటీ అంట కోటి వాళ్ళ కోటివిటీ 1 ఓవర్ స్కోర్ 3. ఈ డ్రాయింగ్ బాక్స్ వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వదు ఫీల్డింగ్ ఇవ్వాలి వాళ్ళకి. మంచి టీం కొట్టివేటి ఆహా కొత్త జాయిన్ అయ్యారా? థర్డ్ మ్యాచ్ రేపు పొద్దున ప్రావిడెన్సా? ఈ వీక్ లేదు. వీక్ లేదా? సాయ్ గుడ్ బౌలింగ్ గుడ్ ఓవర్ గుడ్ ఓవర్ గ్రీన్ టాప్ మరి గ్రీన్ యాక్చువల్గా ఈ వీక్ ఇవ్వద్దు అనుకున్నా అయితే వికెట్ నిన్న మార్నింగ్ కూడా ఆడింది మ్యాచ్ వికెట్ కాకపోతే 200 220 దాకా తీసుకో అయితే ఒకసారి
ఫస్ట్ మ్యాచ్లు క్రియేట్ చేసినవి అవ్వలే, ఆ మ్యాచ్లు డిలీట్ చేసామనంటే ఎవరెవరు క్రియేట్ చేశారు? జెడ్సీసీ కింగ్స్ అంట, దేంట్లో దేంట్లో క్రియేట్ మార్చ్ 18 ఒకటి దేంట్లో జేఆర్ఎస్ గ్రౌండ్ మీద మామే చెప్పు క్రియేట్ చేసిన ఆర్గనైజర్ అడగాలి, మనవి కాదు. జెడ్సీసీ కింగ్స్ అంట వీక్ డేస్ ఆడేటోళ్ళు 18th March బుధవారం అనుకుంటారు వాళ్ళు క్రికెరస్ లో అప్డేట్ చేసారు, క్రికెరస్ లో మ్యాచ్లు క్రియేట్ అయ్యి ఉన్నాయి, ఎప్పటికప్పుడు డిలీట్ చేసి మనం మార్చ్ 18 శనివారం ఒకటే మ్యాచ్ అయింది, ఆ రోజు ఎవరిదైంది అనుకున్నా మ్యాచ్, ఓపెల్ ఎక్స్ట్రా వైయాక్సిస్ ఒకటే మ్యాచ్ అయింది మార్చ్ 18 శనివారం. అన్ని మ్యాచ్లు సండే రోజు అయితే మొత్తం జాయిన్ కావాలి. స్కూల్లో మా పాపది గ్రాడ్యుయేషన్ డే ఉండే, యూకేజీకి గ్రాడ్యుయేషన్ డే ఉంటే ఇక ఆ రోజు పేరెంట్స్ మాట్లాడమంటే మాట్లాడారు. వచ్చింది ఆడి చేస్తే మన 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 గ్రౌండ్ లైన్ మ్యాచ్లు అన్నీ వచ్చేస్తాయి, స్కోరింగ్ మొత్తం వచ్చేస్తా, నోటిఫికేషన్ వచ్చేస్తా మనకు. నువ్వు రెండు
ఛార్జింగ్ ఛార్జింగ్ 19 అవైలబుల్ ఉందా ఏమన్నా పెద్ద గ్రౌండ్ ఉందా? ఒక మ్యాచ్ మార్నింగ్ 7:00 ఒక మ్యాచ్ ఉందేమో. ఒక మ్యాచ్ అయితే ఖాళీగా ఉంది. మార్నింగ్ ఖాళీ ఉండదు, సండే రోజు 80% ఖాళీ ఉండదు. సెకండ్ మ్యాచ్ నుంచి ఉన్నాయి. అదే మార్నింగ్ ఫ్లాట్ అడుగుతున్నారు ఐటీ వాళ్ళు. చూడు ఒకసారి ప్రశాంతత కనుక్కోండి. ఇప్పుడు గుల్లో ఉంది ఉంటాడు. ఏ గ్రౌండ్ అయినా మార్నింగ్ ఫ్లాట్ ఇవ్వరు. ఇప్పుడు ఫోన్ చేసి ఫ్లాట్ కావాలంటే కష్టం. పాసిబుల్ జెర్సీలు సేమ్ చూపించుకోరు, అలాగలా చూపిస్తున్నారు. 4:30 అవునన్నా అవునన్నా 4:30 అరే జెర్సీలు సేమ్ యూనిఫామ్ చేయించుకోరు అంతా. 3-0 సిమిలర్ అయింది సేమ్. నువ్వు మొత్తం డిఫెండ్ అయినా మీ డ్రెస్ కొట్టినావు.
ఇక్కడ చూడు రగ్గాడు అయితే ఊపితోడు పాయింటాడు. బ్యాకప్ ఎంతమంది పోయారు ఒకటేసారి. రంజాన్ స్టార్ట్ అయిందా? అంటే మొన్న ఫ్రైడే వరకు ఉండే బుకింగ్స్, రేపటి నుంచి మండే నుంచి ఏం బుకింగ్స్ లేవు. ఈ 3 మంత్స్ 1 మంతే కదా రంజాన్. ఒక పొద్దు మైక్ ఇస్తే తింటేస్తారు ఇప్పుడు అల్లరి అల్లరి. ఆల్రెడీ చిన్నప్ప సార్ వచ్చే ఉంటాడు. ఓపెన్ కాలేదు, తిరుగుతూనే ఉంది.
రీజన్లు అన్ని తెచ్చుకున్నారు. Over 44 6 overs. సాయి కిరణ్ కీపరింగ్ పోయినట్టు పవర్ ప్లే అయిపోయింది కదా, 2 వికెట్స్ అన్న పడేదండి పవర్ ప్లే. అనిల్కి ఫోన్ చేసిన అనిల్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఫోన్ చేస్తే పంపిస్తున్నారు, తర్వాత కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఇస్తున్నారు పంపిస్తున్నారు కంప్లైంట్ ఇస్తాను వస్తున్నాం అనేది అనిల్ నాకు ఉంటా ఉన్నాడు. మీరు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ రేజ్ చేస్తేనే యాక్షన్ తొందర అవుతుంది. కంప్లైంట్ రేజ్ చేసిన జర పంపి తొందర మంచిది, ఊరు మొత్తానికి వస్తలేదు ఇంటికాడికి వస్తలేదు. ఆడు కవర్ పెట్టిండుగా, కవర్ పెట్టిండుగా, అది కొత్త తెచ్చుకోవాలి. అనిల్ అన్న నమస్తే, కొత్త కూడా గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడుతున్నా. లైవ్ నడుస్తుంది, లైవ్ వస్తలేదు, వైఫై ప్రాబ్లం ఉన్నందుకు. ఇక మాకు శనివారం ఆదివారమే చాలా యూజ్ మాకు. మొత్తం మా ఒక్కరికి కాదా, నా విలేజ్ మొత్తం రావట్లేదు వైఫై. లైన్లో ఉన్నా, ఈయనే ఉన్నా వైఫై దగ్గరనే ఉన్నా, గ్రౌండ్లో ఉన్నా వైఫై. చెక్ చేయాలా, చెట్టు ఒకసారి చెక్ చేయి, ఫోన్లో చూడు నెట్వర్కింగ్ చూడు, లైన్లో ఉన్నది.
7 hours 48. లైన్ లో ఉన్నారంట, చెక్ చేస్తున్నా. బ్యాట్స్మెన్ నేమ్ రాజు కదా, మీరు అదే ఆర్డర్ పెట్టింది అన్నారు కదా, అప్పుడు చూస్తారా. ఇప్పుడైతే ఉన్నాయి ట్రాక్లు అన్నీ అంతా బిల్డింగ్ చూసి అనిపిస్తున్నాం అంతే, కానీ ఏమో ఫైనల్ మ్యాచ్ చేయాలని తెలిసి నడిపిస్తాను. Come on!
ఇద్దరున్నారు, ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు. శ్రీకాంత్ లేదు, శ్రీకాంత్ అది, శ్రీకాంత్ అది. నో బాల్ కౌంట్ ఉండదు, త్రీ హిట్ కౌంట్. రౌండ్ క్యాప్ పెట్టుకోవాలన్న, రౌండ్ క్యాప్ పెట్టుకోవాలి చేసేటప్పుడు. ఈ క్యాప్ వేస్ట్, ఇదే పెట్టుకున్నా దంచుడు దంచింది ఏంటో నిన్న మొత్తం చెంత ఏం తక్కువ పారిందా.
అవుట్ 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 over 71 10 over 71 come on
not one required.
86 12 hours Thirteen.
డీజే అనుకుంటాను. ఏనా ఫ్రిడ్జ్ ఆన్ చేసిరా? ఫోర్టీన్ వన్ జీరో సిక్స్ 6 over 66. ఏ దామోదర్ ఏయ్ దామోదర్
ఇవ్వరా మ్యాచ్ బాల్. Thank you.
వినన్న కాయిన్ ఉందా? వచ్చారు వచ్చారు అందుకే. ఎవరు ఎక్కడ కంటే ఫోన్ అన్నకు ట్రాన్స్ఫర్ చేసి అన్న 3 ఓవర్ 53 అవునన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నా. చెయ్యన్నా చెయ్యన్నా నేను చూస్తున్నా, స్టార్ట్ చెయ్యి. వచ్చింది చూడు. వైడ్ ప్లస్ వన్ Come on.
బ్యాట్స్మెన్ ఓకే ఓకే ఓకే